సో నీ బెస్టీ టూ నేమ్స్ చెప్పు. ఏది ఉన్నా నేను వితౌట్ ఫిల్టర్స్ నా ఇద్దరు ఫ్రెండ్స్ లేదా వన్ అవర్ ఫ్రెండ్స్ చెప్పుకుంటానంటే అలా ఎవరు? హూ నీ లైఫ్లో? మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటే నేను ఏది ఉన్నా వాళ్ళ, బికాస్ ఒకడు కరీంనగర్లో ఉంటాడు, ఒకడు ఇప్పుడు హైదరాబాద్ ఎక్కడ ఉంటాడు, చాలా అంటే 15 రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి అట్లా మాట్లాడుకుంటాము. బట్ ఏదైనా ఫిల్టర్ లేకుండా అన్నీ చేసే దొంగ పనులు నాటి పనులు అన్నీ చెప్పేది మాత్రం వాళ్ళకి చెప్పుకోగలను కాన్ఫిడెంట్గా ధైర్యంగా. దే ఆర్ అనిల్ రెడ్డి అని ఒక అబ్బాయి ఉన్నాడు, తర్వాత రాజేష్ ఉన్నాడు, దే మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఐ టాక్ టు దెమ్ బట్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ వాళ్ళు నాకు కలవరు, బికాస్ బట్ ఐఎమ్ కంప్లీట్లీ ఓపెన్ విత్ దెమ్. అదర్వైజ్ ఐ ఓపెన్ అప్ విత్ మై ఫ్యామిలీ కొంచెం, యూనో మా అన్న వదిన వాళ్ళతోటి అయిటాయి, ఏదైనా కొంచెం డిప్రెస్ అయినా కూడా ఏంటంటే ఇంట్లో అంటే ఓపెన్ అప్ అంటే నేను ఇప్పుడు కొంచెం డల్ ఉంటే ఇంట్లో వెళ్ళగానే అర్థమైపోతుంది వాళ్ళకి. అదర్వైజ్ ఐఎమ్ దిస్ హైపర్గా ఇంట్లోకి వెళ్ళగానే అది ఇది అని చేస్తుంటాను. ఎప్పుడన్నా కొంచెం డల్ వెళ్తే మళ్ళీ కాఫీ ఒకటి తీసుకొచ్చా ఏమైంది చెప్పి వాళ్ళ దట్ వన్ ఐ స్లోలీ ఓపెన్ అప్. సో యా, ఫ్యామిలీ, వెరీ ఫ్యామిలీ బౌండెడ్ పర్సన్. ఓకే, నీ ఫస్ట్ రెమ్యునరేషన్ తెలుసుకోవచ్చా? ఫస్ట్ రెమ్యునరేషన్ ఐ డోంట్ రిమెంబర్ బట్ ఫస్ట్ బందూక్ అనే సినిమా చేశాను, దట్ వాజ్ నో రెమ్యునరేషన్. సినిమా ఛాన్స్ ఇవ్వడమే ఆపర్చునిటీ. ప్రేమంకి ఐ థింక్ ఐ గాట్ 4000 ఆర్ సంథింగ్. 4000 ప్రేమం చేసినప్పుడు ఫస్ట్ రెమ్యునరేషన్ నాకు యాక్చువల్ వచ్చింది. ప్రేమంకి ఐ థింక్ ఐ గాట్ 4000 రూపీస్ ఆర్ సంథింగ్, 5000 ఐ గెస్. అంతే, చాలామంది ఏంటంటే అవకాశం దొరికితే చాలా అనట్లే, తర్వాత ప్రూవ్ చేసుకున్నాక ఛాన్స్ ఇస్తే పోయి సెట్లో ఫస్ట్ పని చేస్తే చాలా అనే ఫీలింగ్ ఉంటుండే నాకు. సూపర్. సో ఫైనల్గా అన్నపూర్ణ ఫోటో స్టూడియో అంటున్నావు, ఫోటోలు తీయడం నేర్చుకున్నావా లేదంటే ఓన్లీ యాక్ట్ మాత్రమే చేసావా? లేదు, ఓన్లీ యాక్టింగ్ చేసిన, ఫోటోలు తీయడం నేర్చుకోలేదు. ఊరికే పట్టుకుని వెళ్ళడం ఆ షాట్లో మాత్రం యాక్షన్ చెప్పంగానే ఫోటోగ్రాఫర్ అని ఫీల్ అయిపోయావా? అంతే. బట్ యా, ఫోటోలు తీసే అవకాశం రాలేదు. వీడియోగ్రఫీ చేస్తా, వీడియోలు తీసిన బాగానే, ఫోటోలు చేస్తాను, వెరీ వెరీ రియల్ లైఫ్ క్యారెక్టర్, వెరీ క్లోజ్ టు మై క్యారెక్టర్. నేను కూడా పర్సిస్టెంట్ ఉండి అట్లా.